అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏటీ జెడ్ తెలుగు టిప్స్ ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను ఈ చెక్కలు చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి గుల్లగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి అలాగే కొన్ని టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను వీటిని మొదటిసారి చూస్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా టిప్స్ అండ్ కొలతలతో కూడా నేను చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సగ్గుబియ్యం చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఈ చెక్కలను తయారు చేసుకోవడానికి ముందుగా ఏమేమి కావాలో చూద్దాం నేను సగ్గుబియ్యం చెక్కలను తయారు చేయడానికి ఒక కేజీ పిండిని తీసుకున్నాను అలాగే ఈ పిండిని జల్లించుకున్నాను తర్వాత సగ్గుబియ్యం ఒక యాభై గ్రాములు తీసుకున్నాను నేను ఈ టీ గ్లాస్తో తీసుకున్నాను అండి సగ్గుబియ్యాన్ని ఈ సగ్గుబియ్యం ఎక్కువగా వేసుకున్న చెక్కలను ఒత్తుకునేటప్పుడు పగుళ్ళు వస్తాయి వీటిని ఒక గిన్నెలో వేసి టూ త్రీ టైం వాష్ చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక గంట నానితే సరిపోతుంది తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకుని పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు మిరపకాయలను తీసుకోండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంది అందుకే తొమ్మిది మిరపకాయల దాకా తీసుకున్నాను ఈ విధంగా పే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండిని తీసుకుని ఇందాక మనం నానబెట్టిన సగ్గు వేసుకుని కలుపుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుని పిండిని బాగా కలపాలి పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలపండి కొద్దిగా కొద్దిగా వెన్నపోసు తీసుకుని కలుపుకోవాలి వెన్నపోసు అనేది నేను ఒక యాభై గ్రాముల దాకా తీసుకున్నానండి కేజీ పిండికి వెన్నపోసు వేసుకుంటే చెక్కలు గుల్లగా బాగా టేస్టీగా వస్తాయి వెన్నపోసుని సరిపడా వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకున్న చెక్కల చెక్కలు ఆయిల్ ఫీల్ చేస్తాయి ఒకసారి పిండిని బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చెక్కలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా అన్నీ వేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మొత్తం పిండిని ఒకేసారి కలిపినా చెక్కలు రంగు మారుతాయి చెక్కలని ఒకే రంగులో రావాలంటే పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చెక్కలను చేసుకుంటే సరిపోతుంది నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని కవర్ అంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ని అప్లై చేస్తే చెక్కలన్నీ నూనెలో వేసి వేయించేటప్పుడు తీసుకునేటప్పుడు విరిగిపోకుండా ఈజీగా కవర్ నుండి వస్తాయి ఇలా చక్కగా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని కవర్ మీద పెట్టి రెండు వేలతో ఇలా ఒత్తుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా చెక్కల సైజు అనేది మీకు ఇష్టమైన విధంగా చేసుకోవచ్చు నేను చేసిన సైజులో అయితే పిల్లలకు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటూ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చెక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని నూనెలో వేసుకుని వేయించుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా తీసుకుని వేయించుకోవాలి ఇలా వేసుకున్నాక వెంటనే గరిటితో కదపకూడదండి ఒక ఉడుకు వచ్చాక కదుపుకోవాలి ఇలా కదుపుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే అన్నీ ఒకే రకంగా వేగుతాయి వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారుగా అన్నీ ఒకే రంగులు ఎలా వచ్చాయో ఇలా అన్నీ చేసుకుని వేయించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇంతేనండి సగ్గుబియ్యం చెక్కలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుంది పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే మీలో ఎవరైనా నేను చెప్పిన రెసిపీలో అలాగే కొలతలతో ప్రాసెస్లో కనుక చేస్తే ఎలా వచ్చాయి అలాగే టేస్ట్ ఎలా అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చేతి చెక్కల రెసిపీ కూడా ఉందండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్